శివాయ శ్రీ డివోషనల్ ఛానల్ కి స్వాగతం కార్తీక మాసం స్పెషల్గా కార్తీక పురాణం నాలుగవ అధ్యాయం కార్తీక మాసం అనగానే స్నానాలు శివకేశవుల ఆరాధన శివాలయాలన్నీ కూడా భక్తులతోటి కిక్కిరిసిపోవటం అలాగే ఈ నెల రోజులు కూడా శివనామస్మరణంతో గడపటం ఉపవాస నియమాలు పాటించటం దాన ధర్మాలు చేయటం ఇలా ఎన్నో ఉంటాయి వాటితో పాటు కార్తీక పురాణం కూడా ఈ కార్తీక పురాణం ఈ నెల రోజులు కూడా రోజుకొక అధ్యాయం చొప్పున చదవడం చాలా మంచిదని చెప్తారు చదివే అవకాశం లేని వారు కనీసం విన్నా చాలు అన్ని కష్టాల నుండి కూడా విముక్తి లభిస్తుంది స్త్రీ డివోషనల్ ఛానల్ నుంచి ప్రతిరోజు కూడా ఒక్కొక్క అధ్యాయం చొప్పున మీకు అందించడం జరుగుతోంది ఈరోజు ఈ అధ్యాయం యొక్క స్పెషల్ ఏంటంటే దీపారాధన మహిమ కార్తీక మాసంలో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ప్రతిరోజు అప్లోడ్ చేసే కార్తీక పురాణం యొక్క అధ్యాయాల్ని మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు మీ ఫ్రీ సమయంలో చక్కగా మీరు ప్రశాంతంగా వినవచ్చు కూడా ఇక మనం కథలోకి వెళదాం ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి విముక్తినుందెదురు అని చెప్పుచూండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు కొలది తనివి తీరకుంది కార్తీకమాసంలో ముఖ్యంగా ఏమేం చెయ్యాలి ఎవర్నుద్దేశించి పూజ చెయ్యాలో వివరింపుడు అని కోరగా వారు ఇలా చెప్పసాగారు జనక కార్తీకమాసమందు సర్వసత్కార్యములను చేయవచ్చును దీపారాధన అతి ముఖ్యం దీనివలన మిగుల ఫలమును పొందవచ్చు శివకేశవుల ప్రీత్యర్థం శివాలయమును కానీ విష్ణువాలయమునందు కానీ దీపారాధన చేయవచ్చు సూర్యాస్తమయమందు అంటే సంధ్య చీకటిపడు సమయాన శివకేశవుల సన్నిధిని కాని ప్రాకారంభునందుగాని దీపం వెలిగించిన వారు సర్వ పాపాల్ని పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునితితో కాని కొబ్బరి నూనెతో కాని అవిసె నూనెతో కాని విప్ప నూనెతో కాని ఏదీ దొరకలేదనుకో ఆముదంతో కానీ దీపం వెలిగించుంచాలి దీపారాధన ఏ నూనెతో చేసినా కూడా మిగులు పుణ్యాత్ములుగానూ భక్తిపరులుగానూ కాక అష్టైశ్వర్యములు కలిగి శివ ఎగుతారు ఇందుకు సంబంధించిన ఒక కథ కూడా ఉంది చెప్తాను సావధానంగా విను పూర్వము పాంచాల దేశాన్ని పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరాన నిష్ఠతో ఉండగా అచ్చటకు పిప్పలాదురనే ముని పుంగవడొచ్చి పాంచాల రాజా నీవెందుకు ఇంత తపమాచరించుచున్నావు నీ కోరికేంటి అని ప్రశ్నించగా ఋషి పుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నా కూడా నా వంశం నిలుపుటకు పుత్ర సంతానం లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానాన తపమాచరించుచున్నాను అని చెప్పాను అందుకు ముని ఇలా అన్నారు ఓయి కార్తీక మాసమున సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పి వెడలిపోయాను వెంటనే పాంచాలరాజు తన దేశానికి వెళ్ళి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన చేయించి దాన ధర్మములతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదాలను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెల రోజులు కూడా అలానే చేశారు తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుణి కంటుంది రాజకుటుంబీకులు చాలా సంతోషించి తమ దేశమంతటా పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దానధర్మములు చేసి ఆ బాలునికి శత్రుజీ అనే నామకరణం చేసి గారాబంతో పెంచు పెంచుచూ వస్తున్నారు మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువల్ల తన దేశమంతటా కూడా ప్రతి సంవత్సరము కార్తీకమాస వ్రతములు దీపారాధనలు చేయాలని రాజు శాసిస్తాడు రాకుమారుడు శత్రుజీ దినదిన ప్రవర్ధమానుడొగుచూ సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తి సాము అటువంటివన్నీ కూడా నేర్చుకున్నాడు కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛను తీర్చుకొనుచుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేఖలేక కలిగిన కుమారును చూసి చూడనట్లుగా విని విన్నట్లుగా ఉన్నారు శత్రుజీ ఆ రాజ్యంలో తన కార్యాలకు అడ్డు చెప్పేవారిని నరుకుతానని చెప్పి కత్తి పట్టుకుని ప్రజల్ని భైకంపితుల్ని చేస్తూ వస్తున్నాడు అలా తిరుగుతూ ఉండగా ఒకరోజు ఒక బ్రాహ్మణ పడుచును చూస్తాడు ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగులు రూపవతి ఆమె అందచందాల్ని వర్ణించుట సా మన్మధులకైనను శక్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వలె కామ వికారంతో ఆమెను సమీపించి తన కామవాంఛను తెలియచేస్తాడు ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులమూ శీలమూ సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన సైన మందిరానికి తీసుకునిపోయి భోగములను అనుభవించను ఇలా ఒకరికొకరు ప్రేమలో పరవశులగుడు చేత వారు ప్రతిదినమూ అర్ధరాత్రివేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొనుచు తమ కామవాంఛను తీర్చుకొనుచుండరి ఇటును కొంతకాలం జరిగింది ఎలానో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుణ్ణి ఒకేసారి చంపాలని చెప్పి నిశ్చయించుకుని ఒక ఖడ్గాన్ని సంపాదించి సమయం కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు ఇలా ఉండగా కార్తీకశుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమును కలుసుకోవాలని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గాన బయలుదేరారు ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను ఆ కాముకరిద్దరను గుడిలో కలుసుకుని గాఢాలింగిన మునర్చుకుని సమయానం చీకటిగా ఉంది దీపం ఉండినా బాగుండును కదా అని రాకుమారుడంటే ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగిస్తుంది తరువాత వారిరువులను మహదానందంతో రతిక్రీడలు సరుపుటకు ఉద్యుక్తులు అవుతూ ఉండగా అదే అదనుగా ఆమె భర్త తన మలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకుని మరణిస్తాడు వారి పుణ్యము కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం కూడా ఆ రోజు ముగ్గురునూ చనిపోవటం వలన శివదూతలు ప్రేమికులు ఇరువుని తీసుకుపోవడానికి యమదూతలేమో బ్రాహ్మణుని తీసుకుపోవడానికి అక్కడికొచ్చారు అంత ఆ దూతల్ని చూసిన బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళటానికి మీరెలా వచ్చారు కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయంగా వ్యవహరించిన ఆ వ్యభిచారులకు శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రంగా ఉందే అని ప్రశ్నిస్తాడు అంత యమకింకరుడు ఓ బాపడ వారెంతటి నీచులైనా కూడా ఈ పవిత్రమైన రోజున అంటే కార్తీక పౌర్ణమి సోమవారం కలిసి వచ్చిన రోజున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపాన్ని వెలిగించటం వలన అప్పటి వరకు వారు చేసిన పాపాలన్నీ కూడా నశించిపోయాయి కాబట్టి వారిని కైలాసానికి తీసుకుపోవడానికి వచ్చారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయూ వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పొప్పులు ఎలా ఉన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాం కాబట్టి ఆ ఫలము మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణుడికి దానం చేశారు వెంటనే అతనిని కూడా పుష్పక విమానమెక్కించి శివ సాన్నిధ్యానికి చేర్చిరి వెంటివరాజా శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవోటియే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగింది కాబట్టి కార్తీక మాసంలో నక్షత్ర మాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యం పొందుతారు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య నాలుగో అధ్యాయం అంటే నాలుగవ రోజు పారాయణం సమాప్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి రేపు మరొక అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే